హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రేణి, రేణిరాజ్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? బాగున్నారా ఫ్రెండ్స్? రీసెంట్గా అయితే మన ఫ్రెండ్స్ అందరూ ఏమి అడుగుతున్నారంటే, అన్నయ్య నువ్వు జీడిఎస్కి చాలాసార్లు అప్లై చేసావు కదా, ఇప్పుడు అప్లై చేసావు కదా, ఆల్రెడీ 4 టైమ్స్ నీకు జాబ్ వచ్చింది కదా, ఎందుకు వెళ్ళలేదు? అదే ఇప్పుడు అప్లికేషన్ ఎలా పెట్టాలి, ఏటి ఎక్కడెక్కడ అప్లై చేస్తే వస్తాయి, ఎలా అప్లై చేసావు నువ్వు అని అడుగుతున్నారు. నేనైతే 4 టైమ్స్ అయితే జీడిఎస్కి సెలెక్ట్ అయ్యాను. నాయి కూడా టెన్త్ ఏం పెద్ద ఏం కాదు, టెన్త్ ఒక 500 అబోవ్ ఉన్నాయి, ఒక 85 అలా పర్సెంట్ అయితే దాటి ఉన్నాయి. చాలామంది అడిగారు అని జీడిఎస్ అప్లికేషన్ ఎలా చేయాలి, ఏంటి ప్రాసెస్ ఎలా చేయాలి, ఇవన్నీ అడుగుతున్నారు. ఆ ప్రాసెస్ నేను చెప్తాను. అలాగే నేనైతే అప్లై చేసిన 2019, 2020, 2021, 2022 వరకు అయితే వరుసగా వచ్చినాయి జాబ్లు, అయితే వచ్చినాయి 4 టైమ్స్ వచ్చినాయి. కొంచెం దూరంగా వచ్చినాయి అనమాట. దూరం అంటే కొంచెం పక్క స్టేట్లు, ఒకసారి రాజస్థాన్ వచ్చింది, ఒకసారి ఉత్తరాఖండ్, ఒకసారి మధ్యప్రదేశ్, ఒకసారి ఎక్కడది బీహార్ ఎక్కడ వచ్చింది, అలా టోటల్ దగ్గర వచ్చింది. కొంచెం మన ఏపీలో వస్తే బాగుంటుందని నేను చాలాసార్లు ఆగాను అనమాట, ఒక 4 టైమ్స్. ఎందుకంటే ఇప్పుడు రాజస్థాన్ ఉంది, అక్కడ ఏంటి హిందీ రావాలి, ఢిల్లీ ఉంది ఇంగ్లీష్ రావాలి, ఇంకేటి బీహార్ హిందీ రావాలి, మన ఛత్తీస్గఢ్ కూడా హిందీ, ఇంకా కోయ వచ్చినా పర్లేదు, అలా ఉంటుంది అనమాట. ఈ స్టేట్కి లోకల్ లాంగ్వేజ్ వాళ్ళు, లోకల్ లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలి మనకి. నాకైతే హిందీ మేనేజ్ చేస్తాం, ఇంగ్లీష్ మేనేజ్ చేస్తాను, కానీ కొంచెం దూరంగా వచ్చినాయి, కాబట్టి వెళ్ళలేకైతే నేనైతే చేయలేదన్నమాట. వెళ్ళలేదని దూరం అనేసి వెళ్ళలేదు, కొంచెం దగ్గరలో ఏమన్నా వస్తాయేమని. మార్కులు అయితే బాగానే వచ్చినాయి టెన్త్లో, మరి 2011 బ్యాచ్లో అయితే కొంచెం టాపర్, స్కూల్ టాపర్ అనమాట. నేను అప్లై చేస్తున్న ప్రతిసారి బాగానే వచ్చినాయి. ఈ మధ్యలో కరోనా పాస్ అవుట్లు అవ్వడం వల్ల నేను కూడా అప్లై చేయడం మానేసాను, ఎందుకంటే వేరే జాబ్లు గట్ల ప్రిపేర్ అవుతున్నాను. అందుకని జీడిఎస్ అయితే సెంట్రల్ గవర్నమెంటే కాదా అంటారు, సెంట్రల్ అనమాట. సెంట్రల్లో అంటే ఇప్పుడు ఏబీపీఎం ఉంటుంది, ఏబీపీఎం దానిపైన బీపీఎం తర్వాత పోస్ట్ మ్యాన్ అనమాట. మరి ఏబీపీఎం అంటే రోజుకి 4 గంటలు పనిచేయాలి, 4 గంటలకే 12,000 ఇస్తారు. అలాగే నువ్వు 5 అవర్స్ చేసావనుకో 15,000 ఇస్తారు. ఏబీపీఎం పైదేటి బీపీఎం దీనికి 15,000 ఉంటాయి శాలరీ, రోజుకు 3 గంటలే చేయాలి. దీని తర్వాత ఈ బీపీఎం తర్వాత పోస్ట్ మ్యాన్కి వెళ్తావు అనమాట. పోస్ట్ మ్యాన్కి సెంట్రల్ గవర్నమెంట్, బీపీఎం కూడా సెంట్రల్ గవర్నమెంట్, రూమ్ అన్నీ ఇస్తారు, ఫెసిలిటీస్ సెంట్రల్ గవర్నమెంట్. ఇప్పుడు అలవెన్స్లు గట్టా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎక్కువ ఉంటుంది. మన టెన్త్ మార్కులు బాగున్నాయి కాబట్టి అన్నిసార్లు వచ్చినాయి చూడొచ్చు, ఇవో నా పక్కనే ఉన్నాయి. ఇలా ఉంటుంది అనమాట లెటరు, ఇదనమాట జీడిఎస్ లెటర్. ఇది ఇలా పోస్ట్ మ్యాన్ బీపీఎంకి ఒకసారి, ఏబీపీఎం ఒకసారి సెలెక్ట్ అయ్యాను. ఇది ఒకటి, ఇంకో రెండు ఎక్కడ ఉన్నాయో తెలియవు, ఇంకోటి కవర్ పోయినట్టుంది. ఈ 2 లెటర్లు అనమాట, ఇవి 2 లెటర్లు ఎలా ఉంటాయంటే ఇవి బాగానే మీరు సెలెక్ట్ అయినట్టు వస్తుంది అనమాట. ఇంటికి వస్తుంది లెటరు 15 రోజుల్లోని, 2 వారాల్లోపు జాయిన్ అవ్వాలన్నమాట. ఇలా వస్తుంది, నువ్వు సెలెక్ట్ అయినప్పుడు నీ పేరు మొత్తం ఎక్కడెక్కడ సెలెక్ట్ అయ్యో అన్నీ వస్తాయి అనమాట, చూసుకోవచ్చు. ఇలా వస్తాయి అనమాట. మరి 10th క్లాస్లో ఎన్ని మార్కులు ఉన్నా పర్వాలేదు అప్లై చేయండి. ఎన్ని మార్కులు 50%, 200, 300 వచ్చినాయి, ఫ్రీగా అప్లై చేయండి. అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫ్రీగా అప్లై చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ఎవరైనా సరదా చేయండి, ఏమో లక్కులు తగిలితే చక్క స్థిరపడిపోవచ్చు అనమాట. బాగుంటుంది జాబ్ అయితే చాలా, 3 అవర్స్ అంటే పెద్ద ఏం కాదు, ఈజీగా చేసుకోవచ్చు. మీరు కూడా ఇప్పుడు పడ్డాయి కాబట్టి పోస్టులు చూడండి. నేనైతే ఎలా అప్లై చేస్తున్నాను, ఏంటి ప్రాసెస్ ఏంటి మొత్తం చెప్తాను, వన్ స్టెప్ బై స్టెప్ నీట్గా అప్లై చేసుకోండి. నేనైతే 4 టైమ్స్ క్వాలిఫై అయ్యాను. ఎన్ని టైమ్స్? 4 టైమ్స్. మళ్ళీ నేను కూడా అప్లై చేస్తున్నాను ఇప్పుడు, చేస్తాను ఇప్పుడు. మీరు కూడా అప్లై చేయండి ఫ్రీగా కాబట్టి. సెల్లోనే కంప్యూటర్లు అయితే అక్కడ బయటకు వెళ్ళి 100 రూపాయలు తగలేసి బదులు సింపుల్గా సెల్లోనే, నేను ప్రతిసారి సెల్లోనే చేశాను అనమాట. మీరు కూడా సెల్లోనే ట్రై చేయండి, చాలా సింపుల్గా ఉంటుంది ప్రాసెస్ చేయడం కూడా. అది ఎలా చేయాలో నేను స్టెప్ బై స్టెప్ నీట్గా ఫాలో అవ్వండి, నీట్గా అప్లై చేసుకోండి. ఎందుకు నెట్ సెంటర్కి వెళ్ళి డబ్బులు బాగా అయితే పాకెట్కోకండి, 100 రూపాయలు 150 రూపాయలు 150 రూపాయలు తీసేసుకుంటాడు.
అంతేం అవసరం లేదు, సింపుల్గా మొబైల్లో చెప్తాను ఎలాగే స్టెప్ బై స్టెప్. చక్క మొబైల్లో ఎలా ఉంటుందో అలాగే చెప్తాను, నీట్గా చేసుకోండి. కొంచెం యూట్యూబ్లో చిన్న కనిపిస్తుంది, అందుకనే అడ్డంగా పెడతాను కొంచెం వీడియోని, అయితే కొంచెం క్రాస్ కానీ మీకు క్లియర్గా కనిపిస్తుంది, నీట్గా అప్లై.